మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉత్తరాంధ్ర నిలుస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ కార్యాలయం గాజువాక 100 అడుగుల రోడ్డు జీవీఎంసీ ఎదురుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వైపున చూసినా సంక్షేమం కనిపిస్తుందని అన్నారు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు వ్యవస్థలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చుకొచ్చి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్ గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ సీరట్ల వాసు దొడ్డి రమణ మద్ది శంకర్ రెడ్డి మంత్రి శంకర్ నారాయణ పల్లా చిన్నతల్లి ప్రమీల యువశ్రీ తదితరులు పాల్గొన్నారు అలాంటి మహానాయకుడు మనకి ఎమ్మెల్యేగా అది వాసులను మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి అది నా కోరిక ఆయన అంటే ఇంటి దగ్గర ఇంటి రాడు అంటాడు తెలుగుతాడు కానీ నా కోరిక అది ఎవరి కోరిక అడిస్తాం కదా ఏం తండ్రి వెళ్ళిపోకండి ఆగండి తల్లితో మాకు అందరికీ చేస్తారు వెనక్కి చేయకండి సార్ వస్తే అడుకోండి సార్ అడుకోండి 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 ఓకే ఓకే కట్టడానికి కట్టడానికి ప్రధాన కారణం అన్ని వారికి కూడా అందుబాటులో ఉంటుంది సమాచారాన్ని ఇమీడియట్గా అందరికీ షేర్ అయినట్టు అవుతుంది మరి మనకి ఎన్నికలు తాలూకా మెటీరియల్ అన్నీ కూడా తొందరగా అందరికీ అందేటట్టుగా చేయడానికి కూడా ఉంటుంది మనం అందరం కూడా మరి 13వ తారీఖు ఎన్నికల వరకు ఇక్కడే కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇక్కడే మొత్తం అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మరి వార్డు లిస్టుల తాలూకా పేర్లు కూడా కొన్ని మనం డైరెక్ట్గా మనం ఎన్రోల్ చేసిన ఈ 11,000 జిల్లని ఫోన్ నెంబర్లు వచ్చినప్పటికీ మిగతా ఫోన్ నెంబర్లు కూడా మరి సదాకరం టోటల్గా మనకు ఉన్నటువంటి 18 చెలవి మరి వాటర్ వాళ్ళతో మనకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా డైలీ కూడా ఫోన్లో కాంటాక్ట్ చేయమని బూత్కి 5 నుంచి 10 మంది దాకా కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా పనిలో కార్పొరేటర్లు కానీ వార్డు ఉన్నటువంటి చిన్నకి కానీ అందరూ కూడా కార్యక్రమం వాళ్ళు ప్రారంభించారు స్టార్ట్ చేశారు ఆల్రెడీ మరి డోర్ టు డోర్ కూడా తిరగవలసిన అవసరం ఉంది డోర్ టు డోర్ తిరిగినప్పుడు కొన్ని ఏరియాలకు నేను వస్తాను కొన్ని ఏరియాలకి మన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి కూడా వస్తాడు మీరు ఏ టైంలో వార్డుల్లో తిరగినట్టుకైనా సరే ఈ 10 రోజులు టైం ఉంది ఈ 10 రోజులు మాత్రం డోర్ వార్డుకి వెళ్ళి డైరెక్ట్గా వార్డు దానికి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా ఒక ఏమైనా వార్డు తాలూకా డోర్ నెంబర్లు ఇచ్చి ఫోన్ నెంబర్లు ఇవ్వలేకపోతే ఆ డోర్ నెంబర్ పట్టుకొని అక్కడ ఎలాగా ఓటు అడగడానికి వెళ్తాం కనుక
ఇంట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పట్టుకొస్తే ఇక్కడ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి కూడా అందరితో మరి ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఫోన్ మెసేజ్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ సుబ్బారెడ్డి గారు కూడా మరి ఒక స్టేట్ వైజ్గా కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా డైరెక్ట్గా వార్తలు అందరితో మాట్లాడతారు. జిల్లా అధ్యక్షుడు కూడా జిల్లా పార్టీ ఆఫీసులో కార్యాలయం ఉంది. ఆయన కూడా డైరెక్ట్గా వార్తలు అందరితో కూడా మాట్లాడతారు. నియోజకవర్గంగా అంత మాత్రాన అది ఆర్డి వర్క్ అనిపించుకోదు. డైరెక్ట్గా ప్రతి మనిషిని టచ్ చేయాలా మనం ఓటు అడగాలి. మన కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మన స్నేహితుల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మరి మన ఫ్రెండ్స్ దగ్గర మన స్నేహితులు అన్న ఫ్రెండ్స్ అన్న ఒకటే అనుకో మన కుటుంబ సభ్యులు. ఈ చైన్ సిస్టమ్గా వెళ్ళిపోవాలి. మనం వాళ్ళు చెప్తే వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అలాగా వెళ్ళే విధంగా చేయాలి. మరి మన స్టీల్ ప్లాంట్లో కూడా పెద్దలు మంత్రి రాజశేఖర్ ఐఎన్టీసీ తరఫున అలాగే వైఎస్ఆర్టీసీ తరఫున ముస్తారావు గారు కూడా అందరినీ ఎట్లా చేసి అన్ని పార్టీలు కలిసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సాయంత్రం మీటింగ్ కూడా ఏర్పాటు చేసేదాన్ని సుబ్బారెడ్డి గారు రావడం జరిగింది, క్యాబినెట్ రావడం జరిగింది, ప్రెసిడెంట్ రావడం జరిగింది. వాడు అక్కడ ఎంప్లాయీస్కి అందరికీ ఎంట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఎంట్రెస్ చేసి చెప్పడమే కాకుండా వాళ్ళు కూడా ఆ డిపార్ట్మెంట్ల వైజ్గా కూడా ఈ వార్డుల తాలూకా లిస్ట్ తీసుకొని అక్కడ కలుస్తారు. మన గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలుస్తారు. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ 6 జిల్లాల్లో కూడా మరి 3 జిల్లాల్లో ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి మరి మీరు చేసిన కార్యక్రమం ఎక్కువ ఉంటారు. ఈవేళ వార్డు అధ్యక్షులు కానీ వార్డు కాంట్రాక్టర్ కానీ వార్డు ఇన్ఛార్జ్ కానీ వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ వార్డు కన్వీనర్లు కానీ ప్రశాసకులు కానీ అలాగే 4 వార్డులకు 5 వార్డులు కలిపి కేసీఎం సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి కానీ చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్, సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.